మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బొగ్గు గనులకు వేలానికి వ్యతిరేకంగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి అంటే శనివారం నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్ అయితే ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా ఇక్కడ శనివారం నుంచి అయితే ఇక్కడ నిరాహార దీక్షలు ఇస్తున్నారు. అట్లనే అదేవిధంగా వీరు గతంలో కలెక్టరేట్ దగ్గర కూడా నిరాహార దీక్ష అయితే చేశారు. ప్రజెంట్ అయితే మనతో పాటు ఇక్కడ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న సెక్రటరీ గారు అయితే ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. చెప్పండి సార్, అసలు ఏంటి రిలే నిరాహార దీక్షకి అసలు ఏంటి కారణం ఏంటి? ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కోసం సింగరేణిలో ఉన్నటువంటి మైన్స్ని వేలంబాటలో నిర్వహించి ప్రైవేటైజేషన్ వారికి అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా త్రోవుడ్ సింగరేణి కాలేజ్ మొత్తం త్రోవుడ్ సింగరేణి ఉన్నటువంటి అన్ని మైన్స్ అండ్ డిపార్ట్మెంట్స్ తరఫున అన్ని జిఎం ఆఫీస్ ఏరియాలలో ఈ 6 రోజుల రిలే నిహారీక్షల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కొత్తగూడెం ఏరియా కార్పొరేట్ అండ్ కేజీఎం ఏరియా తరఫున హెడ్ ఆఫీస్ ముందు కూడా ఈరోజు 2వ రోజు రిలే నిహారీక్షల కార్యక్రమము ప్రారంభించాము. ఈరోజు 2వ రోజు ఏదైతే గత కేంద్రంలో 2015లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన మైండ్స్ ఏదైతే సింగరేణిలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్న బొగ్గు పరివార ప్రాంతాలన్నీ కూడా సింగరేణికే కేటాయించవలసిన భాగంగా కాకుండా ఆ విధంగా కాకుండా వేలపాటులో నిర్వహించి ఏదైనా అవ్వాలి అందాని వాళ్ళకి అప్పచెప్పటంలో ఈ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళని మేము వ్యతిరేకించు ఈ నిరాహారం చేపడుతున్నాము. దాంట్లోనే ఈ ఇప్పుడు మనకు ఏదైతే మన శ్రావణపల్లి కోయగూడెం ఓసి ఈ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సత్తుపల్లి ఉన్న కోయగూడెం 3 ఈ బ్లాక్లన్నీ వేలంపాటలు నిర్వహించడంలో ఉంటే ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా వేలంపాటలు రాకపోయినా కూడా సింగరేణికి కేటాయించడంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని కార్మికులకు మోసం చేసి ఈ సింగరేణికి అన్యాయం చేసే విధంగా ఉన్నది కాబట్టి మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున మొత్తం ఉన్న సింగరేణిలో ఉన్నటువంటి అన్ని జిఎం ఆఫీసులో ఈ రిలే నిహారీక్షలు చేపడం జరుగుతుంది. అదేవిధంగా 18వ తారీఖున ఏదైతే వేలంపాటలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారో అది కూడా వ్యతిరేకించడం కోసం మేము 18వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇంకా ఎన్ని రోజులు నిర్వహిస్తారు నిరాహార దీక్ష? 6 రోజులు మొన్న 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ 2 రోజు రేపు 12వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించుతాము. 12వ తారీఖున హెడ్ ఆఫీస్ ముందు సాయంత్రం ధర్నా నిర్వహించి 18వ చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టాము. అందులో కూడా పెద్ద ఎత్తున కార్మికులను తరలించి అక్కడ వేలంపాటలు నిర్వహిస్తున్నటువంటి ఆఫీస్ ముందు ధర్నా చేసి ఈ వేలంపాటలు రద్దు చేసి సింగరేణిలో ఉన్నటువంటి మైండ్స్ సింగరేణికే కేటాయించాలని నినాదంతో మేము హైదరాబాద్కి తరలించి పోతున్నాం. ఆల్రెడీ కలెక్టరేట్ దగ్గర మీరు నిరాహార దీక్ష చేశారు, ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నారు, శనివారం నుంచి చేస్తున్నా అంటున్నారు, లోపల మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మనకి అదే ఇంతవరకు అయితే మేనేజ్మెంట్ కూడా పిలవలేదు, ఎందుకంటే రిలే నిరాక్షలు కాబట్టి 18వ తారీఖున ఉన్నది కాబట్టి మరి ఆలోచిస్తారా. మొన్న 5వ తారీఖున అన్ని కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా చేయడం జరిగింది. అది ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుందని మనకు తెలిసింది. ఇంకా అది కూడా కన్ఫామ్గా కాలేదు. ఏదైతే ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మా తెలంగాణలో ఉన్నటువంటి మైండ్స్ మాకే ఇవ్వాలని వాళ్ళు కూడా ఒక నినాదంతో మొన్న సెంట్రల్ కోల్ మినిస్టర్ కూడా కలవడం జరిగిందంట. దాని మీద ఇంకా అవగాహన రాలేదు కాబట్టి మేమైతే ఏదైతే రేపు 18వ తారీఖున ఉన్న వేలంపాటలని బహిష్కరించడం కోసం అయితే మేమైతే చేస్తున్నాం ఈ కార్యక్రమంలో. చూసినట్లయితే ఇప్పుడు మనతో పాటు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, లోపల నుంచి ఎటువంటి స్పందన ఉంది? సింగరేణి మేనేజ్మెంట్ ఈ యొక్క బొగ్గు వేలంపాటలలో మనం పాల్గొంటలేదు, పాల్గొనకూడదనేసి మా ఐటీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఎందుకంటే 1954 స్వాతంత్రం కంటే ముందు ఈ సింగరేణిని మరి నవాబులు నడిపించేవాళ్ళు. ఆ నవాబులు కూడా మరి రాసిచ్చినటువంటి ఏంటంటే ఈ యొక్క సింగరేణిలు ఎక్కడైతే బొగ్గు బాయిలు ఉంటాయో ఆ బొగ్గు బాయిలు మొత్తం సింగరేణికే కేటాయించాలనేసి వాళ్ళు తీర్మానం చేసేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ రోజు విలీనమైన కార్యక్రమంలో చేయడం జరిగింది. మరి అదే పద్ధతిలో సింగరేణి ఇప్పటివరకు కొత్త బొగ్గు బావులు ఏ వచ్చినా అది సింగరేణికే కేటాయించుకుంటూ వచ్చింది. 2018లో జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో కొత్త చట్టం తీసుకురావడం వల్ల సింగరేణికి సంబంధించినటువంటి చట్టాలని రద్దు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలనే సింగరేణిలో కూడా అమలు చేయాలనే నిర్ణయంతో అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కేసీఆర్ గారు ఏదైతే ఎంపీలలో వాళ్ళందరూ ఎంపీలందరూ మరి సింగరేణికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3-4 దఫాలుగా సింగరేణిలో మరి సింగరేణి కొత్త బావులను వేలంపాట వేయడం జరిగింది. మరి ఎవరు కూడా సింగరేణి కొత్త బావులను వేలంపాటలో పాల్గొకుంటూ ఉండలేరు. ఒకే కంపెనీ అరవిందో కంపెనీ పాల్గొనడం జరిగింది.
అందుకని వకీలు అక్కడ గోదావరికి ఉన్నటువంటి బొగ్గు పనిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ సింగరేణి కార్మికుడు ఏదో ఒక రోజు కూడా అక్కడ పనిచేయలేకపోతున్నారు. అక్కడ సేఫ్టీ పరంగా కూడా వాళ్ళకి అక్కడ ఏం లేదు కాబట్టి అక్కడ ఉన్న బొగ్గుబాయితో సహా శ్రావణపల్లి ఉన్నటువంటి అదొకటి, మరి సత్తిపల్లిలో OC3 ఒకటి, కొత్తగూడెంలో VK7 అని ఒకటి, ఇవన్నీ కూడా సింగరేణికే కేటాయించాలనేసి సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ మరి ఆ రోజుల నిహారదీక్షను చేపట్టడం జరిగింది. మొదటిగా కలెక్టర్ ఆఫీసులో మరి ధర్నా కార్యక్రమం చేపట్టి అఖిల పక్షాలతో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అఖిల పక్షానికి గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారు అధ్యక్షత జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్యేల ద్వారా మరి ఎంపీల ద్వారా ఈ సింగరేణి కాపాడడం కోసం మరి సాంబశివరావు గారు మరి ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో అట్లనే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో మరి ఏకీభావిస్తూ అందరినీ రాజకీయ పార్టీలని వేలానికి వ్యతిరేకంగా మీ అందరు సపోర్ట్ చేయాలనేసి మరి తీర్మానంలో భాగంగానే రేపు 12వ తారీఖున కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ అఖిల పక్షానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరూ ఈ హెడ్ ఆఫీస్ ముందు ధర్నాలో పాల్గొనబోతున్నారు. అట్లాగనే 18వ తారీఖున జరగబోయే వేలం పాటలో కూడా మరి రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ మరి ఒక ధర్నాన్ని జయప్రదం చేస్తారనేసి మరి సింగరేణి మేనేజ్మెంట్ కూడా మాకు మద్దతుగా అంటే రాజకీయ పార్టీలకి ఈ సింగరేణి కాపాడడం కోసం మరి మేనేజ్మెంట్ వారు కూడా ఈ ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసిన దాని మీద కూడా సపోర్ట్ చేయాలనేసి మేము మేనేజ్మెంట్ మనం కోరుకుంటున్నాము. అట్లనే మరి మేనేజ్మెంట్ కూడా మరి ఉద్యోగస్తులు అందరూ ఉంటారు కాబట్టి ఒక సింగరేణికి మేనేజ్మెంట్ వారు కాకుండా సింగరేణి కార్మికులు వర్క్ సూపర్వైజర్లు మేనేజ్మెంట్ ఆఫీసర్లు అందరూ ఉంటాం కాబట్టి అందరం కలిసి సమిష్టి కృషితో ఈ సింగరేణి కాపాడడం కోసం కృషి చేయాలనేసి మా ఐఐటి సీనియర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. సింగరేణి వేలానికి వ్యతిరేకంగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. 12వ తారీఖున భారీ ఎత్తున అందరు అధికారులు అలాగే ఎక్కడెక్కడైతే యూనియన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఇంకా లోపల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అదేవిధంగా 18వ చలో హైదరాబాద్ అని చెప్పేసి అది కూడా భారీ ఎత్తుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇంకా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇంకా మేము దీన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం, ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వారి కార్యకర్తలు కూడా అంటున్నారు. కెమెరామెన్ రాజుతో భార్గవ్ కొత్తగూడెం.